నూట ఆరవ కీర్తన, నూట ఆరవ కీర్తన 37-38 వచనాలు చూడండి, ఎంత చక్కగా ఉందో మాట అక్కడ. ఏంటట, తమ కుమారులను కుమార్తెలను దయ్యాలకి బలిగా అర్పించిరి, నిరపరాధ రక్తం అనగా తమ కుమారుల రక్తం తమ కుమార్తెల రక్తం వలికించిరి, కానాను దేశపు బొమ్మలకు తమ కుమారులను కుమార్తెలను బలిగా అర్పించిరి, ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయెను. ఇది చరిత్ర. ఈ చరిత్రలో దయ్యాలు మనుషుల్ని ఎంత భ్రష్టు పట్టించే చూడంటే, పేరుకి దేవుడు బొమ్మటించాయి, ఆ వెనకలు అవి తెస్టేసి కూర్చున్నాయి, చివరికి మనిషిని ఎంత మోసగించాయంటే నిన్ను నువ్వే బలేసుకో అని చెప్పాయి. సాటి మనిషిని మనిషే నరబలి. ఎప్పటికీ ఏజెన్సీలో నరబలి జరుగుతుంది, ఎప్పటికీ మారుమూల ప్రాంతంలో ఇప్పటికీ నరబలి జరుగుతాయి, ఇప్పటికీ అక్కడ ఎంత డెవలప్ అయినా హైదరాబాద్ మూసీ నది ఒడ్డున నరబలి జరిగింది, నరబలి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాం. నరబలి ఎందుకు చేస్తున్నారంటే అవి నమ్ముతారు వాళ్ళ, అలా ఎందుకు నమ్ముతారంటే ఆ నమ్మకాల మధ్య దైవం వాళ్ళని అలా మౌల్డ్ చేస్తుంది. అది తంత్రం, అది రేపసి పత్రికలు అయితే ఉంది, తంత్రం. వాడు అలా మభ్య పెడతాడు, అలా భ్రమపరుస్తాడు, ఏదో వస్తాయని చెప్తాడు, ఆ వచ్చినట్టుగా ఏదో చూపిస్తాడు, ఏదో జరిగిపోతుందని ఆ నమ్మకాన్ని డెవలప్ చేసి చంపే నీ పొరుగు అని అంటాడు. అంతే, చంపేస్తారండి ఘోరంగా. మేకన తలకాయ నరికినట్టు, గొర్రెన తలకాయ నరికినట్టు మనుషుల్ని తలకాయలు తరకాయలు చరిత్రలో దేవుడు పేరు మీద నరికేశారు. కానీ దేవుడు అన్నాడు అవి దేవుళ్ళు కాదు, చెప్పండి దయ్యాలు అన్నాడు. బైబిల్ దేవుడు ఏమన్నా చెప్పనా, సాటి మనిషిని ప్రేమించు, ఎందుకంటే నీలో ఉన్న నా స్వరూపం వాళ్ళలో కూడా ఉంది కనుక, పొరుగోడు నా స్వరూపం కనుక వాడిని చంపొద్దు అన్నాడు. ఇది సత్యం కనుక స్టేట్మెంట్ అలా ఉంది, బయట అలా లేదు. కన్యగా ఉన్న వారిని చిన్నపిల్లల్ని బలేస్తే కలిసి వస్తుందని మూఢనమ్మకాలు ఉన్నాయి తెలుసా. అలాంటి నమ్మకాలు ఎందుకు నమ్మిస్తుందంటే ఆ నమ్మిస్తాడు అలా. ఎంత చెప్పండి వాళ్ళకి అర్థమవుద్ది అనుకుంటున్నారా, ఎంత చెప్పండి అర్థమవుతుంది, అరే ఈ కల్చర్ తప్పురు, ఇలా తప్పురు, అలా తప్పురు, ఇలా చేస్తున్నారంటే వాళ్ళు నమ్మరు. అవసరం అయితే నెక్స్ట్ బలికి మనల్ని విడేస్తారు, రెడీగా ఏపరొట్ట కట్టేసి మనకి నమ్మరు. అంత అలాంటే అదంతే, మీరు ఎక్కడో చూడండి, ఎక్కడో మారుమూల ఏజెన్సీలు లాంగ్వేజ్ కూడా ఇలాగ సైకిల్ చేసుకుంటారు, బట్టలు కూడా లేని ఆ అనాగరికులు ఉంటారు లోపల ఎక్కడో, మన అండమాన్ లోపల ఉంటారు, లోపల ఎక్కడో ఉంటారు. ఆ దీవుల్లో ఉన్నవారు కూడా ఏదో ఒక ఆకారానికి మొక్కుతారు చూడు. అదేంటి, ఆడికి లాంగ్వేజ్ తెలియదు, టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు, కానీ వాడు తెలుసట, ఆడికి ఏం తెలుసు, ఏదో ఒక బొమ్మకు మొక్కడం. అది ఎలా తెలుసు అంటే ఆడు అలా చెప్తాడు అక్కడ ఉండి మొక్కే, అదే దేవుడు. దేవుడు లోపల ఒకటి పెట్టాడు మనకు సెన్స్, దైవాన్ని ఎతకాలి, సృష్టికర్తని ఎతకాలని పొలిమేర్లు ఏర్పరిచి నిన్ను పుట్టించిన దేవుడు ఎక్కడ ఉండి ఎతికంటే ఆ ఎతికే ఎతుకులాట్లు ఈ దయ్యంగుడి మధ్యలోకి వచ్చి అంటాడు, ఎక్కడ ఎతకు, ఇదే దేవుడు మొక్కే అంటాడు, మధ్యలోకి వస్తాడు. అలా కల్చర్ మార్చాడు. మరొకసారి చూడండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. 6వ దూత, 10వ అధ్యాయం 20వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చూద్దాం 10వ అధ్యాయం లేదా 10వ అధ్యాయం 20వ వచనం ఉందిగా, 9వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా, 9వ అధ్యాయం 20వ వచనం, 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు 13వ వచనంలో ఒక మాటను చూడండి, 6వ దూత బోర ఊదినప్పుడు, అంటే ప్రకటన గ్రంథానికి ఒక సిరీస్ ఉంటుంది, అందులో 6వ దూత బోర ఊదినప్పుడు కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది 20వ వచనం చెప్తున్నాడు చూడండి, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడని వినని నడవని శక్తి లేని బంగారు వెండి కంచు రాగ కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపట్టినట్లు
మారు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యలు మాయమంత్రములను చారచోరే తత్వములను చేయకుండినట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్తులో జరగబోయే కార్యాల్లో ఇంకా ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటే ఆరో ముద్ర ఇప్పుతున్నప్పుడు ఇంకా జరుగుతున్నాయని చెబుతుంది. అంటే ఇంకా నరహత్యలు జరుగుతుందంటే జరుగుతలేదండి, కాకినాడలో జరుగుతలేదు కానీ జరుగుతున్నాయి. ఇంకా ఇలాంటివి జరుగుతుంటే జరిగితే ఇక్కడ ఒక లింక్ ఎట్టాడు చూడండి, దయ్యాలనే పదం పెట్టి ఆ దయ్యాలకి వివరణ కొనసాగించాడు. అవే శక్తి లేని బంగారము, కంచు, రాగి, కర్ర, కృత్రిమములు సృష్టించుకున్నవి, వీటన్నిటిని కలిపి ఆ చివరికి వాళ్ళు చేసే పని ఏంటంటే వాటి ముందు నరహత్యలు చేస్తారు. ఏం చేస్తారట? నరహత్య. చరిత్రలో మీరు ఎక్కడ చదవండి, ఏ దేవుడి చరిత్ర అని చదవండి, మనుషుల్ని ఆ దేవుళ్ళకి బలేస్తారు. అందుకే నరబలి కోరేది దైవతత్వం కలిగిన ఏ తత్వం కోరదు కానీ దయ్యం తత్వమే కోరుతుంది. అందుకే నరకం చేసింది దేవుడు దయ్యాలకి చేశాడు తప్ప చెప్పండి మనుషులకు చేయలేదు. ఆడెలా అనుకోండి చెప్పిన, నరకం నాకే కాదు చెప్పండి మీకు. ఆడ ఎలా అంటాడు చెప్పిన, ఆడు పేలైపోతే అందరూ పేలైపోవాలి. అదో రకమాడు మా స్కూల్లో అక్కడ ఉండేవాడు, ఆడు పేడ దొక్కేశాడు అనుకోండి, ఆడు పేడ దొక్కే నడుస్తున్నాడితే ఆడి పేడ ఆడు వెళ్ళి కడుక్కోవచ్చు, ఆడు కడుక్కోడు, ఆడు జతకుంటూ నలుగురు రావాలని అందరూ దొక్కేవాడు. ఆ టైప్ అని మాట్లాడు, ఆడు వెళ్ళిపోడు నరకానికి అందరిని తీసుకు, అంటే నరుల్ని ఆహుతి చేయాలని కంకణం కట్టుకున్నవాడే చెప్పండి దెయ్యం. ఆడు ఈ ప్రపంచాన్ని ఆవహించేశాడు.